హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వాళ్ళ నాటుకోళ్ళు ఎలా పెంచుతున్నారో ఈ వీడియోలో చూద్దాము. సో గత వారం వాళ్ళు ఇంక్యుబేటర్ని గుడ్లు పొదగడానికని అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఈ వీడియోలో మనము ఇంక్యుబేటరు, దాని కాస్ట్ ఎంత, దాని అన్బాక్సింగ్, తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది, వాళ్ళ కోళ్ళ ఫామ్ చూద్దాము. సో ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేసినటువంటి ఈ ఇంక్యుబేటర్లో దీన్ని అన్బాక్సింగ్ చేశాము. సో ఇది 1670 రూపాయలు అయింది. సో ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాము. ఇది మామూలుగా 80 గుడ్ల వరకు దీని కెపాసిటీ. సో దీనికి ఇది పైగా ఎలక్ట్రిసిటీ అంటే 60-80 వాట్స్ బల్బ్ ఒకటి పెట్టాల్సి ఉంటుంది. రెండు ఫ్యాన్లు ఉన్నాయి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తుంటే పక్కనే రితిక్ ఆడుకుంటున్నాడు, అన్బాక్సింగ్ డబ్బాలు ఆడుతున్నాడు. సో బాగుడు మూతులు ఆట ఆడుతున్నాడు. మళ్ళీ పడుకో పడుకో మళ్ళీ ఇంకలే. సో ఇక్కడ దీంట్లో మనకు మధ్యలో వాటర్ పెట్టాల్సి ఉంటుంది కొద్దిగా. సో దాని తర్వాత మనకు నాటుకోడి గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ నాటుకోడి గుడ్లని మనము మార్కింగ్ చేసుకొని వాటన్నిటినీ అవతల ఆ బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో పెట్టిన తర్వాత వాటిని 21 రోజులకి అవి పొదిగి పిల్లలు అవుతాయి నాటుకోడి. సో దాటిని జాగ్రత్తగా ప్రతిరోజు రోజుకి 2 సార్లు వాటిని రొటేట్ చేస్తూ ఉండాలి. అందులో ఫ్యాన్ ఉంది, 2 ఫ్యాన్లు ఉన్నాయి, వెంటిలేషన్ కూడా ఉంది. దాని టెంపరేచర్ అనేది థర్మోమీటర్ కూడా ఉంది. ఆటోమేటిక్గా దాంట్లోని టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి థర్మోమీటరు అవి ఉన్నాయి. సో అవుట్లెట్ కూడా వేడి ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళడానికి ఉంది. సో ఇక్కడ దాన్ని 21 రోజులు మనం ఇంక్యుబేటర్లో పెట్టాల్సి ఉంటుంది. సో రోజు ప్రతిరోజు 2 సార్లు ఆ గుడ్లని టర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం ఝాన్సీ వాళ్ళ నాటుకోళ్ళు చూద్దాం, రండి. సో రితికి తీసుకెళ్తున్నాడు. నాటుకోళ్ళు ఎలా ఉన్నాయో ఇక్కడ. సో న్యాచురల్గా పెరుగుతున్నాయి ఇక్కడ. సో తక్కువ క్వాంటిటీలో న్యాచురల్గా విలేజ్ లెవెల్లో ఎలా పెంచాలనేది చూస్తున్నాం. డాడీ ఆగు, తీస్తున్నలే. ఏయ్ ఆగు డాడీ, 80 అని అంటున్నా. ఇందా ఇట్రా Thank you.
రా. మనిషి కదా అది గుడ్లు.